Hi, hello, welcome back to the Man Explorer. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ee roju video lo manam Tata Motors yokka servicing gurinchi aithe manam maatladukobothunnam. Ante kontha mandi Tata cars konna vallu em cheptuntaru ante brother, nenu car konnanu gani naaku servicing ani cheppesi sufficient ga naaku andinchatledu ante naaku chaala problems face chestunnanu ani cheppesi konni service centers inkonni service centers enti okay fine brother naaku manchi service ani cheppesi provide chestunnanu ani cheppesi different different service centers ani cheppesi different different ga present untunnayi manaku. अंटे इला कोई अति तक सर्वीस सेंटर्स अला उम्मीद वाल कंप्लीट टाटा मोटर्स ब्रांड पैनने ओके फिक्स ओके टाटा सर्वीसिंग बागोलेदा टाटा कार मिथिपोतर बट इट्स नॉट करेक्ट मन टाटा मोटर्स अने आल ओवर इंडिया मन कारना मन सर्वीसिंग चेकु बट చాలా మంది ఏమనుకుంటారంటే షోరూమ్ లో ఏ షోరూమ్ లో అయితే తీసుకున్నామో అదే షోరూమ్ లో మాత్రమే మనం సర్వీసింగ్ చేయించాలి అన్నదంట ఉంటారండి. అటువంటి అవసరం మనకి ఎక్కడ కూడా లేదు. మీరు కార్ కొంటున్నారంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు ఈ సర్వీస్ సెంటర్ నచ్చలేదా ఇంకొక సర్వీస్ సెంటర్, ఆ సర్వీస్ సెంటర్ నచ్చలేదా ఇంకొక సర్వీస్ సెంటర్, అది రెండు కూడా నచ్చలేదు అనుకోండి వాటిపైన మీరు కంప్లైంట్స్ కూడా చేయొచ్చు అన్నమాట. రైట్, ఇదే విధంగా నేను నా కార్ కి లక్నోలో కూడా కార్ సర్వీసింగ్ చేయించాను. దానికి సంబంధించిన వీడియో అని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై షో. దిస్ ఇస్ రవితేజ. యు వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మాకు 2 డేస్ బ్యాక్ మా కార్ కి యాక్సిడెంట్ అయిన విషయం మీకు అందరికీ తెలిసింది కదా. మా కార్ వచ్చేసి ఇప్పుడు మేము మొత్తం బంపర్ రోటర్ చేంజ్ చేసాం, టింకరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము చేయాల్సింది వచ్చేసి హెడ్ లైట్స్ చేంజ్ చేయాలి, దీంతో పాటు కూడా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి. ఇప్పుడు మేము మైనస్ డిగ్రీస్ కి వెళ్తున్నాం కదా, వెళ్తున్నాం కాబట్టి అక్కడ మనకు మెటల్ ఆయిల్ అని చెప్పేసి రికమెండెడ్ కాదు. అక్కడ సింథటిక్ ఆయిల్ యూస్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మనకు మైనస్ డిగ్రీస్ లో మెటల్ ఆయిల్ అని చెప్పేసి మనకు గడ్డగడుతుంది కాబట్టి దాన్ని యూస్ చేయలేదు. అది సింథటిక్ ఆయిల్ యూస్ చేస్తున్నా సార్. మేనేజర్ యూనే టాటా మోటార్స్ నుంచి దేవశ్రీ త్రిపాఠి గారు. ఒక ఇదే మేనేజర్ అయినా సర్వీస్ మేనేజర్ జిఎం అండ్ సర్వీస్ మేనేజర్. దీంతో పాటు ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ అండ్ ఆయిల్ ఫిల్టర్ కూడా చూస్తాం ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఆయిల్ ఫిల్టర్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసేయాలి. చలో ఇదంతా కంప్లీట్ అయిపోయే లోపు ఎంతసేపు అవుతుంది అంటే చూద్దాం. మొత్తం అంతా కూడా ఫ్రంట్ వచ్చేసి ఇది, ఇది మొత్తం అంతా కూడా మనకు బ్రేక్ అయిపోయింది. ఇది మొత్తం అంతా ఒక సెట్ అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా చేంజ్ చేయాలి. దీనికోసం అంతా ఈ బంపర్ మొత్తం మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. బంపర్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. సో మొత్తానికైతే ఈ షాకెట్ ఫిట్టింగ్ అయితే అవుతుంది ఇక్కడ. భవ్య లైట్ ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఇది కొంచెం టెన్షన్గా అయితే ఉంది నాకు. ఐ థింక్ సో ఖచ్చితంగా ఇదైతే సెట్ అయిపోవాలి క్రిస్టల్ క్లియర్గా. సెట్ చేయడానికి అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. దేవుడు దేవుళ్ళు ఈజీగా సెట్ అయిపోవాలి. సో దీనికి మొత్తానికి 1, 2, 3, 4 టోటల్గా 4 నట్స్ అని చెప్పేసి వస్తాయి బోల్ట్స్. సో మొత్తానికి అయితే ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మళ్ళీ సెట్ అయిపోయింది. ఒక లైట్స్ ఆన్ చేయనా, లైట్స్ ఆన్ చేయి, లైట్స్ ఆన్ చేసి ముందుకురా, లైట్స్ ఆన్ చేసి ముందుకురా. విల్ చెక్ లైట్ హైట్. లైట్స్ ఆన్ చేసి ముందుకురా, ముందుకురా. సి ఎప్పుడైనా కూడా మనం చేంజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒక గోడ వర్క్ తీసుకొచ్చేసి దాని హైట్ ఈక్వల్గా ఉందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. డిప్పర్ డిప్పర్ చెక్ చేసుకోండి. డిప్పర్లో రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి మనకు.
సో ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి, ఇంక్లూడింగ్ ఆయిల్ ఫిల్టర్. దాదా ఎక్బార్ బ్రేక్ మారోనా, నాకు చెక్ చేస్తాను. ఈ బ్రేక్ లైట్ అని చెప్పేసి వర్క్ అవ్వట్లేదు ఇప్పుడు, ఇది కూడా చెక్ చేయించాలి. యూ కెన్ సీ లెఫ్ట్ సైడ్ బ్రేక్ లైట్ పనిచేయట్లేదు. ఇంకప్పుడు వచ్చేసి బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయమని చెప్పేసి అయితే నన్ను ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ ఇంకా వర్క్ అవుతాయి లేదా అని చెప్పేసి చెక్ చేయాలి ఒకసారి బయటది. యూ కెన్ సీ ఇక్కడ వచ్చేసి మనం బ్రేక్ ప్యాడ్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి చూడాలి. బ్రేక్ ప్యాడ్స్తో చెల్లెకి అది మీరు బ్రేక్ ప్యాడ్స్ మీరే ఇంట్లో ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సి దిస్ ఇస్ ద క్యాలిఫర్ తో చెల్లెకి కొయి బాధ ఐసా రఖ దీజియే చూసార్. ఎక్ మినిట్ చూసారు కదా, ఇదైతే సరిపోతుంది మనకు, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటికీ 50,000 కిలోమీటర్స్ అయితే తిరిగాను. బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసుకోవడం పెద్ద కాస్ట్ టాస్క్ కాదండి, ఎలా చేంజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దానికి సంబంధించిన వీడియో కూడా డిస్క్రిప్షన్లో వదిలేసాను, చెక్ చేయండి. నాకు తెలిసి ఇంజిన్ ఆయిల్ అయితే పెద్దగా నల్లగా అవ్వకూడదు, ఎందుకంటే నేను 10-15,000 కిలోమీటర్స్కి ఒకసారి చేంజ్ చేయాలి. బట్ ఇంతలోపే నేను 10,000 కిలోమీటర్స్ లోపే నేను చేంజ్ చేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ అని చెప్పేసి క్లీన్ చేస్తున్నా. అట్ ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి నేనైతే మార్చట్లేదు, ఎయిర్ ఫిల్టర్ ఓన్లీ క్లీన్ మాత్రం చేయిస్తున్నాను. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ బాగున్నప్పుడు నేను అనవసరంగా 600 నుంచి 700 రూపీస్ వస్తుంది, అందుకోసం అని చెప్పేసి నేనైతే చేంజ్ చేయించలేదు బాగుంది కాబట్టి. సి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి చేంజ్ చేస్తాం. చలో ఆయిల్ ఫిల్టర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈత ఈలరా అయినా తీసుకో వాచర్ లాగా ఏగి, ఇది వాచర్ దానిలో ఒక. ఇక్కడ వచ్చేసి కొంచెం షేక్ అవుతుంది ఎయిర్ ఫిల్టర్ బిట్ మొత్తం అంతా కూడా. ఇక్కడ కొంచెం వాచర్ వేయాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ కదలడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ నాయిస్ వస్తుంది, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఇది వాచర్ ఎక్స్ట్రా వేయిస్తున్నాను. రబ్బర్ వాచర్ నేను యూజ్ చేసే ఇంజిన్ ఆయిల్ తెలుసు కదా, బిస్టోల్ ఇంజిన్ ఆయిల్ అండి, ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. ఇది వచ్చేసి మనకు దుబాయ్ బేస్డ్ కంపెనీ SAE 5W30. యాక్చువల్లీ ఇందులో వచ్చేసి మనం 3.5 లీటర్స్ అని చెప్పేసి ఫిల్ చేయాలి. ఇప్పుడు ఎంతుందో ఏంటో చెక్ చేయాలి ఒకసారి మనం. లాస్ట్ టైం వచ్చేసి నేను ఒక 1/2 లీటర్ దాకా తీసినట్టున్నా, లెట్స్ సీ ఎంతుందో ఏంటో ఖచ్చితంగా చెక్ చేయాలి, నాకైతే భయం వస్తుంది. యా 3.5. ఓకే ఫైన్, 3 లీటర్ అండ్ ఇది వచ్చేసి 3.5 లీటర్ అవ్వాలి. యాక్చువల్ కొంచెం తక్కువ ఉంది, మేబీ 1/2 లీటర్సే తోడకమ్మా. చలో ఒకసారి లోపలికి ఫిల్ చేసిన తర్వాత చెక్ చేద్దాం, సరిపోదు నాన్న. ఇది వచ్చేసి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్. ఇది వచ్చేసి వ్యాక్స్ అండి, బ్యాటరీ వ్యాక్స్. ఇది వచ్చేసి మనకు కార్బన్ ఫామ్ చేయనివ్వదు. బ్యాటరీ వ్యాక్స్ అండి ఇది. ఇది వేయడం వల్ల మనకు బ్యాటరీ అని చెప్పేసి రస్ట్కు గురవ్వదు, దాంతోపాటు కూడా దీని చుట్టూ కార్బన్ అని చెప్పేసి ఫామ్ అవ్వదు. అండ్ మనం ఓపెన్ చేసినప్పుడు మాత్రం లిక్విడ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోండి. అయితే చూపించాను కదా, ఇక్కడ మనకు బ్రేక్ లైట్ కూడా పోయిందండి, అప్పుడప్పుడు అది పోతుంది అనేది ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఎందుకంటే మనం కంటిన్యూస్గా బ్రేక్ నొక్కడం తీయడం, బ్రేక్ నొక్కడం తీయడం వల్ల అదైతే బర్న్ అయిపోతూ ఉంటుంది. అదైతే చేంజ్ చేస్తారు చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్ బల్బ్ అండి, ఇది వచ్చేసి బర్న్ అయిపోయింది కాబట్టి దీనైతే, ఎందుకంటే ఇక్కడ టచ్ అయినప్పుడు ఇదైతే డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా చేంజ్ చేయాలి, ఫాగ్ ల్యాంప్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా చేంజ్ చేస్తూ ఉన్నాం. ఓకే ఏ లైట్స్ ఆన్ చేశారు, ఓకే పర్ఫెక్ట్. బ్రేక్ కూడా పర్ఫెక్ట్, టీకే నేను చెప్పాను కదా ఫాగ్ లైట్స్ కూడా చేంజ్ చేస్తున్నానని. ఇంకా ఫాగ్ లైట్ అయితే తీసుకురావాలి, ఫాగ్ లైట్ చేంజ్ చేయాలి. ఈ బోలే ఒక నామకే
బికాస్ फॉगलेट्स इधर तो लगाना पड़ते हैं जी। हाँ फॉगलेट्स अंत परफेक्ट वेहिकल मोत्तानि परफेक्ट कंडीशन लो पेटेसुकुन्नाम। ओके परफेक्ट। इप्पुडु ओकसारि इंजन ऑयल लेवल कूडा चेक चेद्दाम एंत उंदि एंटि अनि। थोड़ी देर इंजन ऑन में रख दो। सी सी मोत्तानि अयिते इंजन आयल पर्फेक्ट सेट सो मैं मन वर्क मोतम कंप्लीट वर्क मन को भाई आपका नाम क्या है? धनुजय यादव। विकास अभिलाष। आपका नाम क्या है? रवि जी। मेरा नाम भी है रवि तेजा। सो मोत्तानिकि वेहिकल मोत्तम पर्फेक्ट कंडीशन के अच्छा दींट सहाय से मेन शिवम गारु सर्विस एडवाइजर तो लखनऊ है ना लखनऊ सर्विस सेंटर का नाम क्या है? पुनीत ऑटोमोबाइल। अंड लाइन में मेरे एवरना निलबड़ना कनुक खच्चितंगा अप्रोच अवंडि पुनीत ऑटोमोबाइल अनि चेप्पेसि मीरु गूगल सर्च चेसिना कूडा वस्तुंदि संबंधिंचिन डीटेल्स अन्नी कूडा మాకైతే ది బెస్ట్ సర్వీస్ అయితే వీళ్ళు మాకు ప్రొవైడ్ చేశారు. ఇందాక చూసారు కదా మాకు అడిగిన ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అని చెప్పేసి మాకు దగ్గరుండి కూడా చేయించారు మాకు శివం గారు. అట్ ది సేమ్ టైం మాకు మేనేజర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు జనరల్ మేనేజర్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పటితో మా సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్గా ఫుల్ ప్లెజర్గా మా కార్ వచ్చేసి ఇప్పుడు పర్ఫెక్ట్ కండిషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డెస్టినేషన్ మనకు తెలిసిందే కదా చలో లద్దాఖ్. రైట్ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడు షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.